హాయ్ అజయ్. హాయ్ సిరి. ఎంతసేపు అయింది వచ్చి? హాఫ్ అన్ అవర్ అయింది. అయ్యో సారీ, లేట్ అయింది. పర్వాలేదు. థ్యాంక్స్ అజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. నువ్వు ఇక్కడే ఉండు, నేను బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేసేస్తాను. నాకు చిన్న పని ఉంది. నువ్వు స్పైస్ ట్రిప్కి వచ్చేసే, నీ పని అయిపోయిన తర్వాత నేను ఫ్రెండ్స్తో అక్కడికి వచ్చేస్తా. ఓకే, సీ యూ. యా. మేడం, ఇని ఆర్డర్. ఫ్రెండ్ వస్తుంది, తర్వాత చెప్తా. ఓకే. ఓకే మేడం. హలో, ఏరా జాతరకా వస్తానా? ఏంటి కనక వచ్చిందా? తనకి నా నంబర్ వహ. ఓరి ఎదవా, నువ్వు మాట్లాడుతూ నానమ్మించారా? తింగరాదవా, నంబర్ ఇస్తాను, రాసుకో. 9293209833. మర్చిపోకురే. ఓకేనా? ఆటో ఎక్కడికి మేడం? జూబ్లీ హిల్స్ స్పైస్ ట్రైబ్. ఎక్కండి. గురుడు మంచి పల్లెటూరు పోరల్లా ఉన్నాడే. వీడికిస్తా చూడు ఒక చిన్న జలక్. నెంబర్ ఎంతో చెప్పాడు కదా, 9293209833. హలో. హాయ్. ఎక్కడా? ఆఫీస్లో. సాఫ్ట్వేర్? ఇదిగో బిల్. సాలరీ ఎంత? 50,000. అవును అవును. టిప్స్ ఏమన్నా వస్తాయా? ఏంటి, ట్రిప్లు ఏమన్నా వేస్తావా? ఫారెన్ ట్రిప్లా? అవును. అప్పుడప్పుడు. నీ పేరేంటి? కలుద్దామా? ఎక్కడ? కాఫీ డేలోనా? ఏ కాఫీ డే? భరిస్తా. నేను భరించలేను. సవేరా. మీ ఆరే. బాయ్. వాడికి భలే అయింది, మళ్ళీ చెప్దాం వాడికి. ఏంటి నాన్ స్టాప్ గా నవ్వుతున్నారు? ఆ బ్యారర్ గాడిని మన గీత. అది వాడికి ఇప్పుడు వాడి పరిస్థితి పటాన్ చెరువులో పిత్త పరిగలా లబా లబా కొట్టేసుకుంటున్నాడు. పాపం, ఏం చేసావే? ఆ రోజు నువ్వు చాలా మిస్ అయ్యావురా. నిజమా? ఈ కొత్త ఫిగర్ చూరు మామా. సిరి ఫ్రెండ్స్ రా. ఏంటి మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు? జస్ట్ ఫన్. మాకు చెప్తే మేము నవ్వుతాం కదా. బిజీగా ఉన్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. సో సారీ. ఏం సార్ ఆర్డర్? 3 బ్లాక్ కాఫీ, 3 కోల్డ్ కాఫీ. ఓకే సార్, త్వరగా తీసుకురా. సార్ స్లోగా సార్. కస్టమర్స్ ఉన్నారు. అదే సాఫ్ట్వేర్ కస్టమర్స్. నేను 10 నిమిషాలు కాల్ బ్యాక్. ఈ మధ్య అమ్మాయి రాంగ్ కాల్స్ తోటి కేక పుట్టిస్తున్నారు, జాగ్రత్త. ఈ అమ్మాయి అలాంటి అమ్మాయి కాదు సార్. చూడటానికి సాఫ్ట్ గా కనిపించిన మంచి రొమాన్స్ కనిపిస్తుంది. మరే ఏమిట్రా తెగ ఆలోచించేస్తున్నావు? ఎవరిని చించుదామా అని? నువ్వు బిల్లులు చించరా? ఎవరు చించక్కర్లేదు. నేను చించుదామన్నది బయట ఉంటాను, నా పక్కనున్నావు. ఏంట్రా తిక్క తిక్క మాట్లాడుతున్నావు, టిప్పులు ఎక్కువయ్యాయా? సర్లేండి, ఈ రెస్టారెంట్ టిప్పులు తక్కువ, అరువులు ఎక్కువ, సగం జీతం మీకే కడుతున్నా. కస్టమర్స్తో చనం ఎక్కువ, సగం జీతం అక్కడే సాంకినాగిపోతుంది. ప్లీజ్ సార్, జీతం పెంచండి. నువ్వు అడిగినప్పుడల్లా జీతం పెంచితే నీ డ్రెస్ నేనేసుకోవాలి. సార్, చాలా రోజుల నుంచి మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను సార్. ఏమిట్రా అది? ప్రపంచంలో మీ అంత ఎదవ ఎవరు ఉండరు సార్. మాకు చిన్న పని ఉంది, మీరు లతా గీతలను డ్రాప్ చేయండి. ఓకే బాయ్. ఓకే బాయ్ బాయ్.